లైట్ తీసుకున్నాడు, పక్కన పెట్టేశాడు. అందులో ఒక జర్నలిస్టు జగన్కి చెప్పాడు అంటారు, అది నిజమో కాదో తెలియదు కానీ అది ఇప్పటికీ సెక్రటరీ సర్కిల్స్లో వినబడతా ఉంటుంది. రెండు ఫోటోలు చూపెట్టాడు జగన్కి. రాజశేఖర్ రెడ్డి సోనియా గాంధీతో ఉన్నప్పటి ఫోటో, సోనియా గాంధీకి విష్ చేసే ఫోటో, జార్జ్ బుష్కి, అప్పుడు అమెరికా అధ్యక్షుడు బుష్ వచ్చాడు కదా అతనితో ఉన్న ఫోటో, ఈ రెండు ఫోటోలు పెట్టి ఇదే పెద్ద పాఠం ఇంకేమక్కర్లేదని చెప్పాడు. సోనియా గాంధీకి ఇట్లా నమస్కరిస్తూ ఉంటాడు రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీ నిటారుగా నిలబడి ఉంటాడు. జార్జ్ బుష్కి ఇట్లా నుంచుని ఇట్లా చెప్తుంటాడు, నిటారుగా నిలబడి మాట్లాడుతుంటాడు రాజశేఖర్ రెడ్డి. అధిష్టానం దగ్గర విధేయంగా ఉండు, అగ్రరాజ్యమైనా సరే నిటారుగా ఉండు, ఆ ఫార్ములా జగన్ పాటించట్లేదని అతనికి హితబోధలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇతనికి సోనియా దగ్గర అట్లా వంగటం ఇష్టం లేదు, జైలు లేకపోయాడు ఆమె కారణం. మోడీ దగ్గర అలా వంగుతున్నాడు, వంగారు కదా ఆల్రెడీ, అది తేడా. అంటే గొడవ పెట్టుకోవట్లేదు అక్కడ దాంతో. ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వాళ్ళు శత్రువుని చేయాలి? ఇంకోటి భారతీయ జనతా పార్టీ పాలసీ ఎట్లుంటుందంటే స్పేస్ దొరికేదాకా సహచర్యం చేస్తుంది, గ్యాప్ దొరకాలి, దానికి గ్రిప్పు దొరకాలి, గ్రిప్పు దొరికేదాకా